వెల్కమ్ టు సెలెక్ట్ ఈవీ ఛానల్. ఇప్పుడు మనం ఈవీ ఎక్స్పో ఇండియా 2021 లో ఉన్నాం. అందులో భాగంగా ఈవీ మిండా స్టాల్ దగ్గర ఇప్పుడు మనం ఉన్నాం. సో వీళ్ళలో ప్రత్యేకత ఏంటంటే వీళ్ళు కన్వర్షన్ కిట్లు అందిస్తారనమాట. సో కన్వర్షన్ కిట్లు అంటే మీకు అర్థం అవ్వద్దు అనుకుంటున్నాను నేను. సో కన్వర్షన్ కిట్ అంటే ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్స్, జనరల్గా వాళ్ళకి కొత్తగా తయారు చేసే ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ఉన్నాయి, కానీ వాటితో పాటుగానే వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్నోవేటివ్గా ఆలోచించి జనరల్గా ఇప్పుడు పాత బళ్ళని, అంటే ఇలాంటి పాత బళ్ళని వాళ్ళు కొత్తగా డిజైన్ చేస్తూ, అంటే కొత్తగా డిజైన్ చేస్తూ మీన్స్ ఇప్పుడు ఇలాంటి ఇది పెట్రోల్ వెహికల్. సో ఈ పెట్రోల్ వెహికల్కి వాళ్ళు ఏం చేశారంటే దీన్ని వీళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్గా కన్వర్ట్ చేశారు. సో దట్స్ అ గ్రేట్ థింగ్ అనే చెప్పచ్చు, ఎందుకంటే ఎలక్ట్రిక్ వెహికల్గా ఒక పెట్రోల్ వెహికల్ని కన్వర్ట్ చేశారు. ఇప్పుడు జనరల్గా మన ఇళ్ళల్లో కూడా చాలామందికి ఒక అంటే కొన్ని నమ్మకాలు ఉంటుండే, అంటే కొంతమందికి కొన్ని సెంటిమెంట్స్ కూడా ఉంటుంటాయి, అయ్యో నాకు ఒక ఓల్డ్ బైక్ ఉంది, బట్ ఏమైందంటే అది బోర్ అయిపోయింది, చాలా పాత బండి అయిపోయింది అని మీకు బాధ అనిపించి మీరు ఇంట్లోనే బండి సైడ్కి ఎక్కడో మీ స్టోర్ రూమ్లో కానీ ఎక్కడో దగ్గర పడేసి ఉండొచ్చు. కానీ మీకు అలాంటి ఉద్దేశం ఉన్న వాళ్ళకి, అలాంటి బైక్స్ ఉన్న వాళ్ళకి ఇది నిజంగా ఒక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పాలి. ఎందుకంటే దాన్ని మీరు ఇప్పటికీ కూడా యూజ్ చేయొచ్చు విత్ ఎలక్ట్రిక్ వెహికల్ అనమాట, విత్ ఎలక్ట్రిక్ మోటార్. వీళ్ళు ఎలక్ట్రిక్ మోటార్ని ఫిక్స్ చేస్తారు. సో ఇక్కడ చూడండి, ఇది ఒక పాత బజాజ్ డిస్కవర్ బైక్. సో ఈ పాత బజాజ్ డిస్కవర్ బైక్ని వీళ్ళు కంప్లీట్గా ఎలక్ట్రిక్ వెహికల్గా దీన్ని మార్చారనమాట. సో ఇక్కడ బ్యాటరీని ఫిక్స్ చేశారు. ఈ బ్యాటరీని చూడండి, ఇక ఇది వాళ్ళ ఈవీ మిండా వాళ్ళ లోగో అనమాట. సో ఈవీ మిండా వాళ్ళ లోగో ఇక్కడ ఫిక్స్ చేశారు. అండ్ ఇది బ్యాటరీ, ఇక్కడ బ్యాటరీ ఉంటుంది. అండ్ దాని బ్యాటరీ వచ్చేసి 60 వోల్ట్స్ బ్యాటరీ అనమాట. దీనికోసం 60 వోల్ట్స్ బ్యాటరీని వాడారు. అండ్ ఈ బ్యాటరీ మనకి 4 అవర్స్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది. అండ్ దాంతోపాటుగా దీని రేంజ్ వచ్చేసి ఇంచుమించుగా ఒక 200 కిలోమీటర్స్ ఈజీగా దీనిలో మనం ప్రయాణించవచ్చు అనమాట. అండ్ దట్ 100 కిలోమీటర్స్ టాప్ స్పీడ్తో మనం దీనిలో ప్రయాణించవచ్చు. జనరల్గా ఇప్పుడు మనకి ఉన్నట్టుగానే, అంటే ఇటువైపు జనరల్గా మనకి పెట్రోల్ వెహికల్ అయితే గేర్ రాడ్ ఉంటుంది, కానీ దీనికి గేర్ రాడ్ అవసరం లేదు, ఎందుకంటే ఇది కంప్లీట్లీ ఎలక్ట్రిక్ వెహికల్ కాబట్టి. సో దీంట్లో మనం ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. అండ్ దాంతోపాటుగా ఇక్కడ మనం చూసాం, ఇక్కడ కూడా ఒక ఈవీ మిండా వాళ్ళ లోగో ఇక్కడ కూడా ఇచ్చారు. అండ్ దాంతోపాటుగా ఈ ఫ్రంట్ టైర్లో ఇక్కడ మనం చూసినట్టయితే జనరల్గా మన నార్మల్ బైక్ ఉన్నట్టే డ్రమ్ బ్రేకే ఉంది. అండ్ దాంతోపాటు ఇక్కడ మన బ్యాక్ టైర్లో చూస్తే దీనికి మోటార్ ఇక్కడ ఇచ్చారనమాట. సో దీని మోటార్ కెపాసిటీ వచ్చేసి 2000 వాట్ మోటార్ అనమాట. దీనికోసం 2000 వాట్ మోటార్ని దీనికోసం వాడారు. అండ్ జనరల్గా మనం దీని గురించి చూడాలనుకుంటే మనకి చాలా అవసరం అవుతుంటుంది, మన దగ్గర చాలా బైక్స్ ఉంటుంటాయి, బైక్స్ని ఏదైనా కన్వర్ట్ చేయాలి అనుకుంటే మనకి ఇది ఒక గోల్డెన్ ఛాన్స్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మీకు ఒక భయం ఉండొచ్చు, సో బైక్ ఓల్డ్ అయిపోయింది, ఆఫ్టర్ 15 ఇయర్స్ కూడా మనం వాడచ్చా అనే ఛాన్స్ మీకు ఉండొచ్చు. ఈ 15 ఇయర్స్ కూడా వాడచ్చా అనే ఛాన్స్ అనే ఆలోచన మీకు వచ్చింది అన్న విషయం నాకు అర్థమైంది. సో నేను దీనికోసం ఏం చెప్పబోతున్నానంటే దీనికి ఎటువంటి స్క్రాప్ కానీ ఏమి లేవన్నమాట. సో దీన్ని ఈజీగా మనం వాడుకోవచ్చు, ఎందుకంటే ఇది కంప్లీట్లీ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ కాబట్టి. బికాజ్ ఇది ఎలక్ట్రిక్ వెహికల్ కావడం వల్ల ఎటువంటి స్మోక్ కానీ ఏం కానీ దీని నుంచి రిలీజ్ అవ్వదు. సో దీనిలో మనం ఈజీగా ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. ఒకసారి దీని పికప్ని మనం చెక్ చేసి చూద్దాం. అండ్ దీంట్లో కూడా 3 మోడ్స్ని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ 1, 2, 3 మోడ్స్ అనమాట. ఇది 1, 2 and 3 అనమాట. సో 3 మోడ్స్ దీనికోసం ఇచ్చారు. అండ్ ఒకసారి దీని పికప్ చూద్దాం. సో చూడండి, పికప్ కూడా చాలా హెవీ పికప్ ఉంది దీనికి, అండ్ హెవీ పికప్ ఉంది. అండ్ ఒకసారి దీని మీద కూర్చొని మనం బ్రేక్ వేస్తే వెంటనే సడన్గా మనకు, అంటే సడన్ అబ్సల్యూట్ బ్రేకింగ్ కూడా ఉంది. సో బ్రేక్ కూడా చాలా అబ్సల్యూట్గా ఉంది, చాలా బాగుంది కూడా. అండ్ ఇలాంటి కన్వర్షన్ కిట్లు మనకి చాలా అవసరం అవుతూ ఉంటాయి, ఎందుకంటే మనకి జనరల్గా ఉంటూ ఉంటాయి, మనకు బైక్స్ ఉంటాయి కాబట్టి. అండ్ ఈ వెహికల్, ఈ పర్టికులర్ వెహికల్ గురించి చూస్తే ఇది ఇంకా అమేజింగ్ క్రియేషన్ అనే మనం చెప్పచ్చు, ఎందుకంటే దీనికి ఫ్రంట్లో ఇచ్చారనమాట. సో దీనికి మోటార్ ఫ్రంట్లో ఫిక్స్ చేశారు. సో దీనికి మోటార్ ఫ్రంట్లో ఫిక్స్ చేశారు. సో ఇది చూడండి, సో ఇది కూడా కంప్లీట్ హై స్పీడ్ వెహికల్ లాగానే ఉంది, కానీ దీనికోసం దీని మోటార్ కెపాసిటీ వచ్చేసి 1000 వాట్స్ మోటార్ అనమాట. అండ్ దాంతోపాటుగా దీని బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 48 వోల్ట్స్ బ్యాటరీ. సో దాంతోపాటుగా దీంట్లో ఉన్న బెస్ట్ ఫీచర్ ఏంటంటే ఇది ఇప్పుడు మనకి అవసరమైనప్పుడు దీంట్లో పెట్రోల్లో కూడా మనం ట్రావెల్ చేయొచ్చు, అదేవిధంగా దీన్ని ఎలక్ట్రిక్గా కూడా మనం ట్రావెల్ చేయొచ్చు. సో ఇది బోత్ అనమాట,
దీంట్లో పెట్రోల్ పెట్రోల్తో కూడా ట్రావెల్ చేసే అవకాశం ఉంది. అండ్ దాంతో పాటుగా మనకి ఇది ఎలక్ట్రిక్ వెహికల్ కూడా. సో దీని బ్యాటరీ వచ్చేసి ఈ సీట్ కింద దీన్ని ఆ బ్యాటరీని అమర్చడం జరిగింది. అండ్ దీని మోటార్ని ఫ్రంట్ కి ఇందాక చెప్పుకున్నాం ఫ్రంట్ కి పెట్టారు. సో ఈవీ మిండా వాళ్ళది నిజంగా ఇది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పాలి. సో ఈవీ మిండా కానీ ఈ కన్వర్షన్ కిట్స్ కానీ అసలు ఎక్కడ దొరుకుతాయి అనే డౌట్ మీకు రావచ్చు. సో అలాంటి డౌట్ వచ్చినప్పుడల్లా మీ మైండ్ లో స్ట్రైక్ అవ్వాల్సిన పేరు ఏంటంటే సెలెక్ట్ ఈవీ యాప్. సో మీ ఫోన్ లో సెలెక్ట్ ఈవీ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. సెలెక్ట్ ఈవీ యాప్ ని మీ ఫోన్ లో ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా ఈ కన్వర్షన్ కిట్లు కానీ లేదంటే కొత్త కొత్త ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ అండ్ వాటి మోడల్స్ కానీ వాటి కంపెనీస్ కానీ అండ్ వాటితో పాటు వాటి యాక్సెసరీస్ కానీ అండ్ వాటితో పాటుగా మనకి కార్స్ కానివ్వండి, బైక్స్ కానివ్వండి, అండ్ బస్సెస్ కానివ్వండి, ఎలక్ట్రిక్ ట్రాక్టర్స్ కానివ్వండి, ఎలక్ట్రిక్ వెహికల్ కి సంబంధించిన ఫుల్ ఫ్లెజ్డ్ ఇన్ఫర్మేషన్ మీకు ఏదైనా కావాలి అనుకుంటే అండ్ ఈవెన్ ఎలక్ట్రిక్ స్టేషన్స్ కూడా వాటి గురించి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సిన యాప్ ఏంటంటే సెలెక్ట్ ఈవీ యాప్ అనమాట. సో సెలెక్ట్ ఈవీ యాప్ని ఖచ్చితంగా ఎవరు మర్చిపోకుండా మీ ఫోన్స్లో డౌన్లోడ్ చేసుకోండి అండ్ ఇన్స్టాల్ చేసుకోండి. సో దానివల్ల మీకు వచ్చే ప్రయోజనం నేనైతే చెప్పలేను, మీరు చూస్తే మీకే తెలుస్తుంది అనమాట. సో దాంతో పాటుగా మీరు ఇంకో పని కూడా చేయాలి, సెలెక్ట్ ఈవీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఆల్ అబౌట్ ద ఈవీ మిండా అనమాట. సో ఈవీ మిండా వాళ్ళది కొత్త వెహికల్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కన్వర్షన్ కిట్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పటికైతే వాళ్ళకి ఇంకా అప్రూవల్ రాలేదు, బట్ రాబోయే రోజుల్లో వాళ్ళకి అప్రూవల్ వస్తుందని చెప్పారు. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ అనమాట. థ్యాంక్ యూ.